మల్టీవిటమిన్ కాల్షియం టాబ్లెట్లు మింగేస్తున్నారా? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే. ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న కరోనా భయం అంతా ఇంతా కాదు. అందుకే వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా రాకుండా ఎలాంటి మందులు వాడాలి, ఏం చెయ్యాలి అనే ఆలోచనతో జనం పరుగులు తీస్తున్నారు. వ్యాధి రాకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ కావాలి. దీనికోసం విటమిన్ కాల్షియం టాబ్లెట్స్ వాడేస్తున్నారు. వైద్యులను సంప్రదించకుండా ఆన్లైన్ జ్ఞానంతో తినేస్తున్నారు. దీంతో వీటి వాడకం ఏకంగా 110% పెరిగిందని తాజా గణాంకాలు చెప్తున్నాయి. అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్లు కాల్షియం మల్టీవిటమిన్ టాబ్లెట్ వాడకం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. దీనివల్ల మూతాదికి మించి శరీరంలో కాల్షియం శాతం పెరిగిపోతుంది, ప్రాణాంతకమంటున్నారు వైద్యులు. దీంతో ఒకరిద్దరు కాదు, చాలా మంది ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వ్యాధులు లేని వారు దీర్ఘకాలిక రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. కాల్షియం నిల్వలు పెరిగిపోతే గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారంతోనే ప్రజలు ఇలా తప్పుదారి పడుతున్నారని, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల విటమిన్లు అందుతున్నాయని చెప్పి కొందరు మల్టీవిటమిన్ టాబ్లెట్లను డాక్టర్ సూచన లేకుండానే వేసుకుంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్, మినరల్స్ వంటి డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటే మేలు కంటే కొన్ని సందర్భాల్లో కీడే అధికమని తాజా అధ్యయనం హెచ్చరించింది. డైటరీ సప్లిమెంట్స్ గుండెతో సహా శరీరానికి మేలు చెయ్యకపోగా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ హెచ్చరిస్తున్నారు. ఓవైపు పౌష్టికాహారం తింటూనే మరోవైపు వైద్యుల సూచనల మేరకు టాబ్లెట్లను వాడటం మంచిదంటున్నారు. తద్వారా తమకు కరోనా సోకదనే ధైర్యం వారిలో కనిపిస్తుందంటున్నారు.